ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఉన్నారా ఈరోజు ఏం చేయాలో తెలియటంలా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యను చూస్తున్నప్పుడు నీకు వస్తున్నటువంటి ఒక మాట, ఏం చేయాలో తెలియటంలా. రేపటి గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. మా ఎదుట ఉన్న పరిస్థితిని చూస్తే భయం వేస్తుంది. మా చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తే భయం వేస్తుంది. మాకు భయము పుడుతుంది. ఆ భయము మా నరనరాల్లో చొచ్చుకుపోతుంది, వణుకును పుట్టిస్తుంది. ఏం చేయాలో అర్థం కావటల్లా. ఉన్నారా ఈరోజు అటువంటి పరిస్థితులు ఎవరైనా? ఎస్, మీ ఉద్యోగంలో తలెత్తిన సమస్యను బట్టి ఏం చేయాలో అర్థం కావటల్లా. నీ వ్యాపారంలో తలెత్తినటువంటి పరిస్థితిని బట్టి ఏం చేయాలో అర్థం కావటల్లా. నీ కుమారుడి యొక్క జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో తెలియటంలా. నీ కుమార్తె యొక్క తొందరపాటు తనమును బట్టి, తాను కొంతెచ్చుకున్న సమస్యను బట్టి ఎలా ఇప్పుడు దీన్ని గట్టెక్కాలో తెలియటంలా. నీ భర్తకున్న తొందరపాటుతనాన్ని బట్టి, నీ భార్యనుకున్న తొందరపాటుతనాన్ని బట్టి, కొంతెచ్చుకున్న సమస్యను బట్టి ఎలా పరువును కాపాడుకోవాలో, ఎలా తలెత్తుకుని తిరగాలో తెలియటంలా. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా, బ్రదర్ చిక్కుకొని పోయాను బ్రదర్, ఏం చేయాలో తెలియనటువంటి స్థితి, ఎటు పాలు పోని స్థితి, అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేని దిక్కు మాలిన స్థితిలో ఇరుక్కుపోయాం. దేవుణ్ణి నమ్ముకుంటే ఇంతేనా? దేవుణ్ణి ఆశ్రయిస్తే మిగిలేది ఇదేనా? దేవుణ్ణి విశ్వసిస్తే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే, ఆయన వాగ్దానాన్ని చేతబట్టి ముందుకు సాగితే దేవుడు చేర్చేది ఇటువంటి స్థితికేనా? మాకేమీ అర్థం కావటం లేదు బ్రదర్. అనేక మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నమ్ముకున్నారు కదా ఆ దేవుణ్ణి, మరి ఇప్పుడు మీ గతేమిటి? ఇప్పుడు మీరు చేరుకున్న స్థితి ఏమిటి? ఇదేనా ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు వచ్చిన ఆ విలువ? ప్రశ్నిస్తున్నారు బ్రదర్, ఏం చేయాలి? ఆ రోజు ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది, కుడి ఎడమలేమో పర్వతాలు వచ్చినాయి. దేవుడేమో మోషేకు చెప్పి అక్కడికే తీసుకెళ్ళమంటే తను నడిపించుకుంటూ వచ్చేశాడు. తీరా చూస్తే మార్గం కనిపించట్లా, మార్గము కానరాని దిక్కు తోచని స్థితి గుండా ఆనాడు ఇశ్రాయేలు వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అంతా కూడా, ఎదురుగుండా ఉన్న సముద్రము, చుట్టూ ఉన్న పర్వతాలన్నీ కూడా వారికి అననుకూలముగా కనిపిస్తున్నాయి, ఆపదను కొని తెచ్చే విధముగా కనిపిస్తున్నాయి, వారిని చిక్కుల్లో పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి, చిక్కులో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ విషయం గురించి విన్నటువంటి ఫరో అనుకున్నాడు, దొరికిపోయారు. ఇక చూడండి వాళ్ళ పరిస్థితి ఇదేమిటిది. దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చాడే, విడిపించినట్టుగా విడిపించాడే, కష్టాలు తీరినవి అనుకున్నాం, బానిసత్వంలోంచి బయటపడ్డాం అనుకున్నాం, ఈ ఫరో బెదిరింపుల నుంచి బయటపడ్డాం అనుకున్నాం, ఈ ఫరో ఒత్తిడి నుంచి బయటపడ్డాం అనుకున్నాం, ఇక జీవితం బాగుంటుంది, మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనుకున్నాం, అనుకొని ముందుకు సాగుతున్నాం. మరలా ఏమిటి, వచ్చేస్తున్నాడో? వచ్చేస్తున్నాడండి. ఎవరు? ఫరో వచ్చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్నటువంటి స్థితి అంతకుముందున్న స్థితి కంటే అధ్వానంగా తయారయ్యింది. ఎందుకని? ముందు ఎర్ర సముద్రం, రెండు వైపుల పర్వతాలు, వెనక శత్రువు, మార్గము లేదు. ఇరుక్కుపోయారు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, ఇరుక్కుపోయారు ఫరో అనుకుంటున్నారు, ఇరుక్కుపోయారు ఫరో నవ్వుతున్నాడు, ఇరుక్కుపోయాము ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఇది ఆ రోజున పరిస్థితి. ఇటువంటి భయంకరమైన స్థితి నుంచి వారు విడిపించబడగలరా? విడిపించబడాలి అంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఎదురుగుండానేమో ఎర్ర సముద్రం ఎగసి ఎగసి పడుతుంది, మార్గము లేదు, వెనక శత్రువు ఎగసి ఎగసి పడుతున్నాడు, తప్పించుకోవడానికి వీలు లేదు, మార్గము లేదు, తప్పించుకునే అవకాశము లేదు.
ఇరుక్కున పడిపోయారు. ఇటువంటి సమయంలో ఈ ఇశ్రాయేలీయులు చేయాల్సింది ఏమిటి? ఇశ్రాయేలీయులు చేయాలి అని దేవుడు కోరుకున్నదేమిటి? తెలిసి తెలిసి తన ప్రజలను ఇరుకున పెట్టినట్టుగా కనిపించింది, కానీ అది ఇరుకున పెట్టింది కాదు. దేవుని అనంత ప్రణాళికలో వారిని బెదిరిస్తున్న, వారిని నలిపేసే ప్రయత్నం చేస్తున్న శత్రువులు ఇకెన్నడూ కనిపించకుండా దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన మార్గము. విశ్వాసము నీ జీవితంలో నిశ్శబ్దాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. అదే నీ జీవితంలో విజయాన్ని తీసుకొస్తుంది. అట్టి విశ్వాసము, అట్టి నెమ్మది నువ్వు కలిగి ఉన్నావా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు ఇశ్రాయేలులు తొందరపడి ఇరుక్కుపోయామనుకున్నారు, కానీ మోషే మీరు మౌనముగా ఉండి ఊరకనే ఉండి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న శత్రువులను ఇకెన్నడూ మీరు చూడరు. ఆహా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప ప్రణాళిక. మేము విశ్వాసము కలిగి మౌనమును కాపాడుకోగలిగితే వారాలు తెరుస్తావు, బెదిరించే వెంటాడే శత్రువులను ముంచేస్తావు, సమాధి చేస్తావు. అద్భుతమైన దేవుడవు. అట్టి దేవుణ్ణి కలిగిన మేము ధన్యులము. ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.